పల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ డివిజన్ స్థాయి అధికారుల సమక్షంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే వినోద్ ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి అధికారుల సమక్షంలో పరిష్కార మార్గాలను దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తే తహసీల్దార్ దగ్గరికి వెళ్తే జిల్లా కలెక్టర్ ఇలా చెప్పుకుంటూ కనీసం మహిళలు అనే కనికరం కూడా చెప్పకుండా కోర్టులో పరిష్కరించుకోండి అంటూ చేతులు దులుపుకుంటున్నారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. నాలుగు ఎకరాల భూమి ఉన్నది విరాసత్తు. ఒక మా సిస్టర్కి 30,000 కట్టినాం. కలెక్టర్ అంటే ఎంఆర్ఓ, ఎంఆర్ఓ అంటే కలెక్టర్. 33 పేజీల స్టేట్మెంట్ ఉన్నది. మాకు ఎలాంటి ప్రభుత్వం నుండి హాని, మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి మేము లబ్ధి పొందలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 9 సంవత్సరాల నుండి మేము ఎలాంటి లబ్ధి పొందలేము. మేము ఆడపిల్లలము, మేము దున్నగలుగుతామా? విలేజ్లో వాళ్ళు ఉంటారు, మేము నాన్ విలేజ్లో మేము తాండూర్లో ఉంటాం. మేము పోయినా కానీ స్పందన ఏ ఆఫీసర్కు ఆడపిల్లలన్న ఉత్సాహం కూడా లేదు. మళ్ళీ పిలిచి కూడా మాట్లాడు, మీకు కాదమ్మా కోర్టుకు వెళ్ళండి. ప్రతి 10 సార్లు కోర్టుకు వెళ్ళండి అంటే మేము కోర్టుకు వెళ్ళడానికి కూడా మేము డబ్బులు ఉండాలి కదా. కోర్టుకు వెళ్ళడానికి కూడా పోయినా ఒక